ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో మూడవ మంగళవారము ప్రభు నా ఆత్మను గైగుణము మొదటి పఠనము ఆ పోస్సుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఒకటవ వచనము నుండి ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం వరకు ఆ దినములలో స్తెఫాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్ల నేను మీరు ఎంత మూర్ఖులు దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములు మీ చెవులు ఎంతగా ముద్దుబారినవి మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు మీ పితరులు హింసింపని ఎవడు ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపితిరి దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడుచుటలేదు ఆ విచారణ సభలోని సభ్యులు స్తెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరికిరి యనను స్తెఫాను పవిత్రాత్మతో నిండిన వాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలబడి ఉండుటయు కనబడెను అప్పుడతడు చూడుడు పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలువబడియున్నాడు అని పలికెను ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకొనిరి పిమ్మట వారందరూ ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి సాక్షులు తమపై వస్త్రములను తీసివేసి సవులు అను యువకుని పాదముల చెంత వాణిని ఉంచిరి వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్తెఫాను ప్రభు నా ఆత్మను గైగొనుము అని ప్రార్థించెను ఆపై మోకరిల్లి బిగ్గరగా ప్రభు ఈ పాపము వీరిపై మోపకుము అని పలికి మరణించెను సౌలు అతని మరణమును ఆమోదించెను ఆనాటి నుండి ఎరుషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యను అపోసులు తప్ప విశ్వాసులందరూ యూదయ రాష్ట్ర నలుమూలలకు చెల్లా చెదరైరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన ప్రభు నా ఆత్మను నీ చేతులలోకి అర్పించుకొనుచున్నాను ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఏమి గురుతును ఇచ్చేదవు ఏమి చేసేదవు అని వారు మరలా ప్రశ్నించేది వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలు మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి పరలోకము నుండి వచ్చే ఆహారమును మోసే మీకు ఇయ్యలేదు కాని నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనిను అయ్యా ఆ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి అందుకు యేసు నేనే జీవాహారమును నా ఎద్దుకు వచ్చివాడు ఎన్నటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక